Amen. Amen. Praise the Lord, Akka. Praise the Lord, Mini. Praise the Lord, Pillalu. Praise the Lord, Akka. Okay. Praise the Lord, Akka. ఓకే మిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం మిని ఓకే నువ్వు అన్మ్యూట్ చేసుకో ఇప్పుడు అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీయా అందరూ అదే మరి మీ పొజిషన్స్ కి పాస్ వచ్చేయండి గౌరవ కొంతమంది వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి వెరీ గుడ్ ఓకే నిన్న నేర్చుకున్నాం కదా కొత్త పాట అది చేద్దాం ఓకేనా పిల్లలు ఆర్ యు రెడీ ఓ yes yes జీసస్ ఫైన్ వెరీ గుడ్ గ్రేట్ ఇస్ ద Thank you.
Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Geo, anet to nanu kalpu. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Geo, anet to nanu kalpu. High cap to, WhatsApp to, games app to, Tom app to. High cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna, Bible minna. వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా పిల్లలు ఇంకోసారి చేద్దాం ఓకేనా నన్ను కలుపు 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 సో స్పీడ్ జియో ఆ నెట్తో నన్ను కలుపు ఓ వైఫై నన్ను కలుపు 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 సో స్పీడ్ జియో ఆ నెట్తో నన్ను కలుపు హై క్యాప్తో వాట్సాప్తో గేమ్స్ యాప్తో టామ్ యాప్తో హై క్యాప్తో వాట్సాప్తో గేమ్స్ యాప్తో టామ్ యాప్తో అంతకన్నా బైబిల్ మిన్న యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ చిన్నా పిల్లలు పాట బాగుందా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల అక్క సూపర్ మిన్నీ భలే ఉంది పాట వావ్ కదా పిల్లలు ఓకే సరే మీ అందరూ హోంవర్క్స్ తో రెడీ అయిపోండి మరి ఈ రోజు ముగ్గురు పేర్లు చెప్పాను కదా వాళ్ళు రెడీనా ప్రిస్కిల్లా అండ్ నగేష్ శమక్క నిమ్మక్క కూర్చొని చేస్తావేనా సరేనా ఈసారి నుంచి ఓకే సార్ ఇదే లాస్ట్ ఇది లాస్ట్ ఇది కావాలి ఇదైతే నీకు దగ్గర రాదు బాగుంది తల్లి ప్రిస్కిల్లా వెరీ గుడ్ నగేష్ పక్కనే ఉన్నావా ఓ నగేష్ నెక్స్ట్ నువ్వే కొంచెం పైకి పెట్టమ్మా ప్రిస్కిల్లా ఓకే 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 ఈరోజు తమ్మును కూర్చోబెట్టింది పెద్ద అక్క బాగుంది నాన్న వెరీ గుడ్ ఆగు ఒక్క నిమిషం ఆగు ఇది పెద్ద బుక్ కదా నగేష్ ఒక్క నిమిషం ఆగు డాడీ మాట్లాడద్దాం
డాడీ డాడీ పరాలు పన్నాలు ఉంటాయి కదా నువ్వే ఎన్ని రోజులు వచ్చావు తల్లి 100 డేస్ లో రోజు వచ్చావా ఒక రోజు కూడా అబ్సెంట్ అవ్వలేదా ఫస్ట్ లో కొన్ని రోజులు అబ్సెంట్ అయ్యానక్క ఓకే ఓకే నాన్న అంటే రోజు బైబిల్ కన్నా ముందర రోజున వేరే బుక్ పెట్టుకుందావా ప్రిస్కిల్లా ఇది తర్వాత జాగ్రత్త పెట్టేసుకో పైన ఎక్కడో ఓకే 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 అది తెలుసు కదా బాగుంది తల్లి వెరీ గుడ్ ఓ 10 తెగుళ్ళు ఓకే వెరీ గుడ్ ఓకే 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 బాగుంది 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 తల్లి వెరీ గుడ్ ఆ పిక్చర్స్ చూసినప్పుడు లెసన్స్ గుర్తొస్తున్నాయా ప్రిస్కిల్లా ఓకే అలా అప్పుడప్పుడు చూస్తా ఉండండి ఓకే ప్రిస్కిల్ల తల్లి నువ్వే క్లాస్ నానా 6th 7th అక్క ఓకే 7th కు వచ్చావా ప్రిస్కిల్ల 7th కు వచ్చావా ఇప్పుడు ప్రిస్కిల్ల అక్క 7th క్లాస్ కు వచ్చావా అయిపోయిందా ఆహా 6th క్లాస్ కు వచ్చాను అక్క ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే చాలా వర్క్ చేసావు సైలెంట్ గా ప్రజ్వల అక్క చాలా వర్క్ చేసింది కదా ప్రిస్కిల్ల అవునక్క తమ్మును కూడా కూర్చోబెట్టుకుంటుంది కూర్చోబెట్టింది అవును వెరీ గుడ్ పెద్ద అక్క వాళ్ళ తమ్ముడికి కొంచెం సిగ్గెక్కువ చూడు ఎలా చూస్తున్నాడు ఏ నగేష్ అది అలా కూర్చో వాళ్ళిద్దరు కనిపించేలాగా
బాగా చేసావు నాన్న, వెరీ గుడ్. అన్ని బుక్ లోనే పెట్టుకున్నా. అబ్బో బాగుంది. ఓకే వెరీ గుడ్ నాన్న. వీళ్ళని చూస్తుంటే చెప్పిన లెసన్స్ అన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఒకటొకటి. ఇది కూడా చెప్పేసామా, ఇది కూడా చెప్పేసామా అని. వావ్. పిల్లలందరూ కూడా భలే చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు ప్రజ్వల. అవునక్క, మంచి పిల్లలు మన పిల్లలందరూ. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. హలో 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 ప్రజ్వల, నా వాయిస్ వినిపిస్తుందా? వస్తుంది అండి, వస్తుంది. ఓకే ఓకే, సరే సరే. అయిపోయినాయా ప్రిస్కిల్ అనేవి? తమ్ముడికి హెల్ప్ చేయి. ఒకవైపు నువ్వు పట్టుకో, నగేష్ తీసి చూపిస్తాడు. ఇంకా ఇంకా నగేష్ అక్క దగ్గరికి జరుగు, లేకపోతే ఫోన్ కొంచెం జరుగు. నగేష్ ఇంకా అక్క దగ్గరికి జరుగు నువ్వు. ఓకే, నీ దగ్గరికి జరుపుకో తమ్ముడిని. అది అబ్బా భలే చేసావురా. ఆహా వావ్ ఆయిల్. పెన్ అన్ని రియల్ గా చూపించేస్తున్నాడు. అయిపోయాయా నగేష్? ఈ సార్ నుంచి 100 డేస్ కి నగేష్ కి సెపరేట్ బుక్ ఉంటా చూడక్క. నగేష్ భలే చూపించా నగేష్ నువ్వు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. బాగా చూపించారు ఇద్దరు, సూపర్. ఓకే అమ్మా, నెక్స్ట్ హనీ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు హనీ, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే హనీ, చూపించు. ఎక్కువ కదపకుండా, నీకు నెట్ స్లోగా ఉంది కదా, వీక్ గా ఉంది అక్కడ నెట్, ఎక్కువ కదపకుండా చూపించు. హనీ మాట వినిపిస్తుందా? భలే చేసావమ్మా, నీకు హెల్త్ బాగోపోయినా చక్కగా చేసే వేసే అంత మంచి ఆరోగ్యం ఇచ్చారు నీకు. హనీ చెల్లి ఏది, మిల్కీ ఏది? ఓకే ఓకే, చూపించమ్మా.
అక్కడ నాకు వీడియో స్టక్ అయింది. నెట్వర్క్ స్లోగా ఉంది. బాగుంది తల్లి, కలర్ఫుల్ గా చేసావు, వెరీ గుడ్, నీట్ గా ఉంచుకున్నా. అబ్బో ఈ రోజుది కూడా చేసింది, వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్, వెరీ గుడ్ హనీ, చాలా బాగా చేసావు, జాగ్రత్త పెట్టుకో, మే గాడ్ బ్లెస్ యు. ఇంకేదో చూపిస్తాను. ఓ మై లిసనింగ్ ఇయర్స్. ఓకే ఓకే నైమాను అయిపోయినాయా? ఓకే పిల్లలు చప్పట్లు కొట్టండి హనీకి, హెల్త్ బాగా పోయిన ఎంత బాగా చేసుకుందో. ఓకే హెల్త్ సెట్ అయింది కదా. ఓకే నెక్స్ట్ కిచెన్. నెక్స్ట్ అరే అన్మ్యూట్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు హనీ. నన్ను ఒకసారి ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్ అక్క. బానే వస్తుంది. ఓకే అమ్మా బాగుంది వాయిస్. ప్రైజ్ లాడ్. ఏం చేశారు, ఆడియో సెట్ అయింది? ల్యాప్టాప్ మార్చాం అక్క. ఓ అయితే ఇక్కడ నుంచి ప్రాబ్లం రాదులే. ఓకే అరుణ్ అయిపోయిందా నీ హోంవర్క్? అంతే చూపిస్తున్నాడు, సర్దుకుంటున్నట్టున్నాడు. జాస్మిన్ తల్లి ఆ లోపల నువ్వు చూపించే అనే తీస్తున్నా. అవన్నీ లెసన్స్ గుర్తున్నాయా ఐరన్? గుర్తున్నా. ఎవరికైనా చెప్తావా మరి, నీకన్నా చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తావా? ఓకే ఐరన్ నువ్వే క్లాస్ లో చదువుతున్నానా? నువ్వే క్లాస్? 8th క్లాస్ అక్క. 8th క్లాస్ కి వచ్చావా? సార్ అంతా డార్క్ కలర్స్ అలా వాడుకో, బాగా కనిపిస్తుంది దూరానికైనా. అయిపోయినాయా? వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, బాగా చూపించావు, వెరీ గుడ్ నాన్న, బాగా దాచుకున్నావు. ఓకే జాస్మిన్, ఓకే అన్నని హెల్ప్ చేయమంటావా? నువ్వే చూపించేస్తావా? నువ్వు బుక్ పట్టుకో ఆరన్, జాస్మిన్ పేజెస్ తిప్పుకుంటది హ్యాపీగా. జాస్మిన్ తల్లి నువ్వే క్లాస్? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చిన్న చిన్న పిల్లలు. ఈ వర్క్ చూస్తే వీళ్ళు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇలా లేరు. భలే చేశాను నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. పేజెస్ అన్ని పంచ్ చేసి కట్టారు, వెరీ గుడ్ నాన్న. అంటే వీళ్ళకి ఆ కలర్ సరిపోయింది ఉంటది, మనకి దీనిలో చూడటం వల్ల అవునక్క కొంచెం కలర్ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
లైటింగ్ ఎక్కువ పడుతుంది. ఓకే మేడం. ఆ కనిపిస్తుందండి. వెరీ గుడ్. కొంచెం పైకి పట్టుకోమ్మా. ఓకే ఓకే ఓకే. జాస్మిన్ ఇది నీ బుక్కేనా? ఇన్ని లెసన్స్ విన్నావా నువ్వు? గుర్తున్నాయా అన్ని? అమ్మో మరి ఏసైకి నువ్వు చాలా థ్యాంక్స్ చెప్పాలి అయితే కదా. బాగుంది నాన్న జాస్మిన్, వెరీ గుడ్. ఓ బాగా చేసింది. ఎవరు హెల్ప్ చేస్తున్నారు జాస్మిన్ నీకు? మమ్మీ. మమ్మీ యారు? నువ్వైతే ఓన్ గా చేసేస్తున్నావా? ఓకే వెరీ గుడ్. చెల్లి కూడా ఇక్కడ నుంచి ట్రై చేస్తుంది, కొంచెం పెద్దదైపోతే తను కూడా ఓన్ గా చేసేసుకుంటుంది. అంతేనా జాస్మిన్? అవునవును. ఆరిన్ నీకంటే జాస్మిన్ తనవే హోంవర్క్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఆరిన్. ఏ జాస్మిన్ నీవి ఎక్కువ ఉన్నాయా? అబ్బో ఏమో, ఆరిన్ ఎక్కడ మిస్ అయ్యాడు? నలుగురు ఉన్నప్పుడు కూడా జాస్మిన్ తల్లి హోంవర్క్ చూపించేది ఎక్కువ, చాలా యాక్టివ్ ఉండేది. అవును కనిపిస్తుంది. ఈసారి కలర్ పేపర్స్ కొనుక్కోండి, ఫోర్ షీట్స్ ఉంటాయి. తర్వాత స్కెచ్ పెన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టేసుకోండి. అప్పుడు వర్క్ చేసినప్పుడు వైట్ పేపర్ మీద కలర్ పేపర్స్ అంటించేయండి, డిజైన్ ఏమైనా వర్క్ చేసినప్పుడు అవి ఇంకా బాగా కనిపిస్తుంది. బాగుంది తల్లి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ జాస్మిన్. ఆరిన్ సూపర్ గా చేశారు మీ దగ్గర, చాలా వర్క్ ఉంది మీ దగ్గర, చాలా మెటీరియల్ ఉంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా ఇద్దరికి. ఓకే అయిపోయారా? అయిపోయారక్క. ఇంకా ఏదో చూపిస్తుంది. హోంవర్క్ చెకింగ్ అవ్వలేదు కదా? ఇంకా హోంవర్క్ చెకింగ్ అవ్వలేదక్క. ఓకే పిల్లలు, సూపర్ సూపర్ గా మీరు వర్క్ చేశారు పిల్లలు, చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. 100 డేస్ సెలబ్రేషన్ లో మీ వర్క్ సూపర్ గా ఉంది పిల్లలు. మిగిలిన పిల్లలు అందరి వర్క్ కూడా మేము చూసేస్తాం, ప్రతి రోజు రోజుకి ముగ్గురు చెప్పిన చూస్తాం పిల్లలు. అయితే మీ వర్క్ ఓల్డ్ అదంతా కూడా, వర్క్ అంతా ఒక బ్యాగ్ లో పెట్టుకోండి. ఇప్పుడు కొత్తదంతా కూడా, కొత్త సిలబస్ అంతా కొత్త బ్యాగ్ లో పెట్టుకోండి పిల్లలు, సరేనా? అలా ఉందామా? మరి ఎంత మంది కొత్త బ్యాగ్స్ పెట్టుకున్నారు పిల్లలు? చూపించండి ఒకసారి, అందరు ఇలా పడిపించండి. ఎవరికి వాళ్ళు మీ బ్యాగ్స్ ని, మీ బ్యాగ్స్ పైకెత్తండి ఒకసారి. ఉన్నాయా మీ దగ్గర? ఓ వెరీ నైస్ ఏంజలీనా, నువ్వు బ్యాగ్ చూపించావా? బ్యాగ్ ఏనా అది? అది బ్యాగ్, బ్యాగ్. వెరీ గుడ్, వెరీ. కొంతమంది బ్యాగ్స్ చూపిస్తారు, చాలా ఫైల్స్ బాగున్నాయి, రూత్ ఎంజాయ్. సూపర్ సూపర్ గా ఉన్నాయి పిల్లలు, చాలా మంది దగ్గర బ్యాగ్స్. హనీ ఏంటి, హనీ చెప్పమ్మా. హనీ స్టక్ అయిపోయిందా? ఓకే ఓకే శ్యామక్క, అయితే మళ్ళీ మెమరీ బాక్స్ చూసేద్దామా? ఓకే ఓకే, అందరూ బ్యాగ్స్ తో రెడీగా ఉన్నారు. ఓ శాశ్వత చూడు అసలు ఎంత బాగుందో. అవునవును. ఓకే అందరిని చూసేద్దాం అక్క. అయితే అదో ఏంజలినా పెట్టేసి అందరూ స్పెట్స్ తోటి ఉన్నారు ఈ రోజు, కూల్ కూల్ గా ఉన్నారు అందరు, కూల్ కూల్ గా. ఓకే చూసేద్దాం అయితే. అరే ఎన్ని వేళ్ళు నాయి, ఎన్ని వేళ్ళు చెప్పండి మీరు. అబ్బో ఎంజాయ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. దాచుకో దాచుకో, కవర్ లో పెట్టి. శమక్క ఏంటో తెలుసా, ఆ స్పెట్స్ పెట్టిన వాళ్ళకి వాక్యం కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది? ఒక రాజ్యం కూడా కనిపించిపోద్ది.
అందులో సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళకి వాక్యమే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది. వెరీ గుడ్, భలే గుడ్, భలే చేశారరా, బాగున్నారు పిల్లలు మీరు, సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. బాగున్నారు పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఇది అక్క, వావ్. పెట్టుకొని చూపించండి, ఓకేనా? అలా మేము చూసేస్తాం అంతే. భలేగున్నారు కదా ఇద్దరు, చాలా బాగున్నారు. ఓకే, నైస్ నైస్. నెక్స్ట్ అన్న దాచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీరి పేరు ఏంటి కదా, అసలు వెంటనే ఇలా పెట్టారు, ఇలా తీస్తారు, అందరినీ చూడనివ్వాలి కదర్రా, మళ్ళీ అంటే మేము ఎవరం కనపట్లేదు మీకు. చాలా భలేగా ఉన్నారు. ఓకే ఓకే, ప్రజల నైట్ నైట్ అందరికి సప్లై చేసేసినట్టుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుంది అక్క, చాలా బాగుంది. ఫ్లైట్ లో వచ్చి ఇచ్చేసింది అక్క కదా, మా ఇంటికి రాలేదు. ప్రజలక్కడిస్తాను ఎందుకంటే అందరి ఇంటికి ఫ్లైట్ లో వెళ్ళి అందరికి ఇచ్చేసింది. మా ఇంటికి రాలేదు, శ్యామలక్క మీ ఇంటికి వచ్చిందా? రాలేదు రాలేదు, మా ఇంటికి కూడా రాలేదు. మళ్ళీ ఉన్నాయి పిల్లలు, ఎంత బాగున్నాయో, సూపర్ గా ఉన్నాయి. నెక్స్ట్ బాగుంది నానా. నెక్స్ట్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ రెడీగా, మీ అందరి దగ్గర ఉన్నాయా? వావ్, వీళ్ళు చక్కగా చేసి అంటిస్తారు. వెరీ గుడ్, రోజు వెరీ గుడ్, చాలా బాగున్నాయి పిల్లలు, ఎంత బాగా చేశారు. అబ్బో నిన్ను చూడు, సూపర్ గా భలే భలే చేశారరా, సూపర్. గాడ్ బ్లెస్ యు ఆల్. వావ్, ఇది ఇంకా బాగుంది, చాలా బాగా చేశారు పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్, భలే ఉన్నారు, బాగున్నారు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. వెంటనే ఫింగర్ ఆన్ లిప్స్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జానథన్. పెట్టుకోకుండా వచ్చావేంటి నువ్వు, పెట్టుకోలేదు కాకపోతే ఆల్బమ్ లో పెట్టినాను అనమాట. వెరీ గుడ్, నెక్స్ట్ సూపర్ గా ఉంది. పెప్సి బ్రాహ్మస్ అన్న. ఎంత బాగా చేశారు మీరు, ఇంకా సెల్ ఫోన్ ఇంకా సరిగ్గా పెట్టుకుని మీరు కనిపించేలాగా ఫ్యాన్ అయ్యే కనిపిస్తున్నాయి కదా, అలా కాకుండా కొంచెం దించండి, ఇంకా దించండి ఫోన్, కొంచెం దించండి నాన్న ఫోన్ పైన పెట్టారంటే అలా మీకే ఉండిపోతాయి, మీరు కనిపించేలా పెట్టండి ఇంకా ఇంకా. ఎగ్జాక్ట్లీ, సరే, బాగున్నారు నాన్న, చాలా బాగున్నారు మీరు, భలేగున్నారు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ గా ఉంది. నెక్స్ట్ చాలా బాగుంది. ప్రజలక్క నీకు ఇలాంటి ఐడియా రాలేదు చూడు, ఎన్ని చేస్తున్నాను అబ్బో, వీళ్ళ నుంచి ఎన్ని నేర్చుకోవాలి, సూపర్ నానా, ఎన్ని ఎన్ని చేసేస్తున్నా. ఎలా వచ్చింది నీకు ఐడియా? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. అబ్బో
మనం నిజంగా స్వెట్స్ పెట్టినట్టే ఉంది కదా, చాలా బాగుంది. ఓకే ఓకే, సూపర్ ఉన్నాయి నాన్న, చాలా బాగుంది, బాగున్నారు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మ్యాచింగ్ వెళ్ళి మ్యాచింగ్ తెచ్చుకున్నారు. ప్రైజ్ తలా అబ్బో. ఏమి నీ స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి మరి, అందులో పెట్టేసావా? చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగా చేసుకున్నారు అందరు, వర్క్ కూడా చాలా బాగా రాసుకున్నాను. వెరీ గుడ్. ఇక్కడ మిస్ అయిపోతాయని బుక్ లో పెట్టేసింది రే మక్క, చిన్న తమ్ముడు ఇరగొట్టేస్తాడేమో అని. అయ్యో తమ్ముడు ఇరగొట్టేస్తున్నాడా? తమ్ముడికి ఇచ్చావా కొత్తవి? ఖుషి అండ్ జోషి, ఖుషి జోషి అప్పుడే పెట్టాడు ఖుషి జోషి. బ్లాక్ కలర్ ఎక్కడ దొరికిందో అందరికి? బ్లాక్ కలర్ దొరికింది, దాని మీద మళ్ళీ వైట్ కూడా చక్కది. వైట్ దేంతో రాశారు? వైట్నరా? ఇంతమంది రండి. బాగుందిరా అబ్బో అబ్బో, చాలా బాగుంది కదా, స్టైల్ బాగుంది. ప్రజ్వల ఆఖరికి నువ్వు వెళ్ళి ఇలా తయారు చేసావు స్టైలిష్ గా. చూపించమ్మా వేసావు. అక్క ఎవ్వరు ఇద్దరిని చూపించల, శాన్వి ఒక్కతే చూపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు నీ బుక్ చూడు ఒకసారి శాన్వి, నీ బుక్ నీ బుక్ లో చూడు, వాళ్ళు ఇద్దరు ఉన్నారా? స్పెట్స్ ఉన్నాయి కదా, అది చూపించు. నీ స్పెట్స్ ఏది, ఎక్కడ ఉన్నాయి స్పెట్స్? ఇది కాదు, ఇక్కడ కాదు, వర్క్ యాక్టివిటీ. అందులో చూడు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు చూసావు, అక్కడ వాళ్ళకి కలదాలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు కదా, అది చెప్తున్నాను నేను. వాళ్ళిద్దరికి బ్లైండ్నెస్ పోయింది కదా, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు కదా కళ్ళు వచ్చిన తర్వాత. ఓ వెరీ గుడ్, బాగుంది క్రియేటివిటీ, వెరీ గుడ్ మ్యామ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైస్ తల్లి, మీ హోంవర్క్. అబ్బో ఒరిజినల్ పట్టుకొచ్చేసాను, ఒరిజినల్ విరిగిపోతే దాని మీద రాసినట్టుంది. చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. ప్రిస్కిలా పర్సిస్ ఎలా ఉన్నారు? డాడీ మమ్మీ బాబు మీరు బాగున్నారా? డాడీ బాగున్నారా? జ్వరం తగ్గిందా? జ్వరం తగ్గింది. తగ్గిందా? ఓకే. సింప్టమ్స్ ఎలాంటి సింప్టమ్స్ లేవన్నారు? పక్క రూమ్లో. ఓకే 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 నాన్న, మీ హోంవర్క్ చూపించండి. గాడ్ బ్లెస్ యు. We are praying for you, Nana. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. 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 Very nice. Bong, Nana. Very good. Skill and Nagesh.
హోంవర్క్ చేశారా నాన్న? హోంవర్క్ అయ్యో ఎక్కడో పెట్టారన్నమాట. ఓకే నెక్స్ట్ మళ్ళీ రావచ్చు. నిశిత బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ మీరు వచ్చిన నెక్స్ట్ ఎవరీ హీరో నవ్వేసుకుంటాను. నువ్వు హీరో నాకు ఇస్తావా? అలిగాడు అలిగాడు అంతలోనే. నిమ్మక్క అడుగుతుంది. ఇవ్వా నాకు ఇవ్వా. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఈరోజు అవి? అన్మ్యూట్ చేసేసుకుంటాడు వచ్చి సీరియస్ గా. ఇప్పుడు చెప్తాడు ఉండు. ఇస్తారా? ఓకే జాయ్, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు స్పెట్స్ చెప్పు. జాయ్ ఎందుకు చేసింది మమ్మీ? కళ్ళిచ్చాడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనిపించుకున్నారు. వెరీ గుడ్, జాయ్. ఇద్దరు బ్లైండ్ మెన్ ఉంటే వాళ్ళకి ఏమి కనిపించట్లేదు అని చెప్పి ఏసయ్య అటు వెళ్తూ ఉంటే దావిది కుమారుడా దావిది కుమారుడా అని చెప్పి ఆయన వెనకాల వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు హెల్ప్ తీసుకొని. అప్పుడు ఏసయ్య వాళ్ళ కళ్ళుని అలాగా ముట్టుకునేసరికి హీలింగ్ వచ్చింది. అప్పటి వరకు బ్లైండ్ గా ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. అర్థమైందా? అది అంతేగాని ఏసే కళ్ళద్దాలు ఇవ్వలా, ఏసే కళ్ళు చూపించారు. ఓకేనా? అక్క మేము చిన్నవాళ్ళు అది అందుకే రెండోసారి చెప్తున్నాను నిమ్మక్క మీ తమ్ముడికి. నీకు వచ్చింది కదా, మాకు చెప్పడం రాదు, మాకు వచ్చింది కానీ అలాగే అయింది. చెప్తాం బాగా కదా రూత్. పడేసుకొని బిజీ అయిపోయాడు. నెక్స్ట్ నీరోజు నెక్స్ట్ ప్రిస్కిల్ నీ వెనక అన్ని స్టూల్స్ ఉన్నాయి కదా, రౌండ్ స్టూల్స్ ఉన్నాయి చూడు, నీ వెనకనున్నాయి కదా స్టూల్స్, అవి తీసుకొని దాని మీద పెట్టుకో. వెనకాల బుక్ గాని వాటర్ బాటిల్ గాని సపోర్ట్ పెట్టు సెల్ ఫోన్ కి. నువ్వు కిందకి చూడకల కొంచెం పైన పెట్టుకో ఆ స్టూల్ తీసుకొని, ఆ రౌండ్ స్టూల్స్ రెండు పెట్టేసుకో, నీకు హైట్ సరిపోతుంది, నీకు ఇల్లు అంత కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లా మాకు. ఓకే, అప్పుడు నువ్వు నుంచి యాక్షన్ సాంగ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకేనా? ఓకే ఈసారి అలా చెయ్యి, అవి తెచ్చి పెట్టుకో ఈ లోపు లెసన్ స్టార్ట్ అయ్యే లోపు. వావ్ సామ్జియాన్ నువ్వే తయారు చేసావా? నువ్వు చేసావా యాక్టివిటీ? నువ్వు చేసావా సామ్జియాన్? నువ్వే చేసావా? చేయలేదు అక్క. అదే అడుగుతున్నా, ఏదో చెప్తున్నాడు. సామ్ అన్మ్యూట్ చేసుకున్నానా? 3D గ్లాసెస్ అక్క. 3D గ్లాసెస్? మేము ఎలా కనిపిస్తున్నాం? ఏమి కనిపించాం కదా. ఓకే నెక్స్ట్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది సాషా. పెట్టుకో కళ్ళుకు పెట్టుకో అవి సాషా స్పెట్స్ పెట్టుకో. ఓ భలేగున్నావు.
కళ్ళద్దాలు పెట్టుకొని మరి కవర్ లోంచి తీసేస్తుంది. ఓకే అది తీసేయి, స్పెట్స్ తీసి అప్పుడు చెప్పు. అలా పెట్టుకో. ఓకే ఓకే అలా ఉంచుకో, చూపించు. మళ్ళా పెట్టుకుంది కానీ. ఇవాంటిది చూపించు, లాస్ట్ పేజ్కి వెళ్ళిపో ఒకసారి, లాస్ట్ పేజ్కి వెళ్ళిపో. ఇవన్నీ కాదు, లాస్ట్కి వెళ్ళిపో సాషా. ఇవాంటిది ఓకే ఓకే, ఇవాళ ఇంకా లేదుగా చేస్తుంది యాక్టివిటీ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చెప్పట్లేకుండా అందరు సాషాకి మొత్తం చూపిస్తుంది. హెల్ప్ తీసుకో. భలే ఉంది సాషా నీ నోట్స్. ప్రజ్వల చూసావా చాలా కేర్ గా సింగిల్ పేజెస్ తీస్తూ. అవునక్క సూపర్ బాగుంది, వెరీ గుడ్. ఓకే ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ నీరజన్య. ఇంకేదో చూపిస్తుంది. ఓకే ఓకేనా సాషా? ఓకే సెలీనా. సెలీనా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మీ, సూపర్ వండర్ఫుల్. ఏమేదో చేసింది. తీయి పైకి తీయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత బాగుందో, వావ్ వావ్ తల్లి, సూపర్ చేసా సెలీనా. చాలా చాలా బాగుంది సెలీనా. మీ మమ్మీ వావ్, ప్రైజ్ లో నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. నెక్స్ట్ నీరజనియ. ఓ అన్నయ్య ఈరోజు చెల్లి పెట్టాడు ఇంకా. ఏం పర్లే, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఎగ్గిపోయింది ఇప్పుడు. ఏం పర్లా, ఏం పర్లా. చెల్లి కదా ఒకసారి పెట్టు, నువ్వే నీది పెట్టి చెల్లికి ఒకసారి జాగ్రత్తగా పెట్టు. చెల్లికి స్ట్రక్ట్ అయిపోయింది. నెమ్మదిగా పెట్టు. భలే ఉంది నానా, తింటల్లి సూపర్ గా ఉన్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా. గాడ్ బ్లెస్ యు. షారన్ ప్రైస్ లాట్ తల్లి. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది నానా, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ అనియా. శిలోని అండ్ జోయాష్. గాడ్ బ్లెస్ యు మమ్మీ, చాలా బాగున్నాయి జోయాష్. అది మళ్ళీ పెట్టుకో, అది హీరో హీరో. భలే ఉంది నీ ముక్కు, దానిలోంచి భలే ఉన్నావు. మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు, చిన్న ముక్కు కనిపిస్తుంది పెట్టు. అదిగో చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, బాగుంది, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ శ్రేష్ట అండ్ సంహిత. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సన్హిత అండ్ స్నేహిత్.
ప్రాపరేషన్ అయ్యి వచ్చినట్టున్నాడు. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ నానా. బాగుంది, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సూచన అండ్ షర్లీ. ప్రైజ్ ది లార్డ్ నానా. చాలా బాగా చేశారు నాన్న, అందరూ బాగా చేశారు నిజంగా. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ సనీ అండ్ సోనీ. ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా? బాగుంది నాన్న. సనీ అండ్ సోనీ చూడలేదు అక్క. అయ్యో బాగుంది అక్క, సూపర్ అక్క. అన్నక్క ఇద్దరిని దేవుడు హీల్ చేశాడని చెప్పి నువ్వు రెండు పెట్టేసుకున్నావా? బాగున్నారు అక్క, సూపర్. లోపలే తీసుంటే సూపర్ గా ఉండు. డాన్స్ యాక్షన్ సాంగ్స్ వాడేవి తీసుంటే అవి కూడా రెడీగా ఉన్నాయి. ఓకే పిల్లలు, చాలా 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 బాగా చేశారు మీరు అందరు కూడా. సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. నిమ్మక్క ఒక నిమిషం సుమిత చూడలేదు, చూసేసాక అప్పుడు క్లాప్స్ కొడదాం. ఎస్ అక్క. సుమిత అన్మ్యూట్ చేసుకో. గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్. మీ తమ్ముడు ఫేస్ చెల్ల ఎవరు? తమ్ముడు. తమ్ముడేనా? నీకులానే ఉంది ఫేస్. ఎన్ని రోజులు రాలేదేంటి మరి? నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఎప్పటి నుంచి రోజు కూర్చోబెట్టినానా? ఓకే, నిన్న కూడా కూర్చున్నా. ఓకే, రోజు కూర్చోబెట్టు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే నాన్న, ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉండిపోయా ఒకసారి చూపించండి. ఓకే, సమన్విత ఉండిపోయింది. అయ్యో సమన్విత ఎంత బాగుంది నాన్న. ఓకే, అభియా గ్రేస్ వాళ్ళు చూసాం కదక్క, మళ్ళీ చూపిస్తున్నారు. ఓకే వెరీ గుడ్ నాన్న. ఓకే సరే, నిమ్మక క్లాప్స్ అక్క, ఇంత చక్కగా చేశారు వాళ్ళ నుంచి నేను చాలా. Ready, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good number, kuda. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good number, kuda. Are you ready? 1, 2, 3. Jesus. Akka chestunnara? చేస్తున్నారు అక్క, చేస్తున్నారు. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా చాలా బాగా వర్క్ చేశారు పిల్లలు. ఇప్పుడు మీ అందరికి కూడా అంతకు ముందు వరకు ఏసఐ వాక్యాన్ని వినకుండా, మరి ఏసైని చూడకుండా మనకి దృఢతనం కలుగు చేసిన ఈ కళ్ళు, ఈ రోజు ఏసైని చూడగలిగే కళ్ళని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ గుడ్డితనాన్ని తీసేద్దాం పిల్లలు. ఏసైని చూసేసి కళ్ళు మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా సంతోషం. నెక్స్ట్ ఏంటక్క? అక్క ఒక్క నిమిషం, హదస్సాది కూడా చూడలేదంట తల్లి. ఓ బాగుంది తల్లి హదస్సా, వెరీ గుడ్.
అయ్యో తీసేసేవేంటి హరస అక్క 3 మినిట్స్ ఉంది సాంగ్ చేద్దామా లెసన్ కి ఓకే అక్క నేను సెట్ చేస్తాను ఇలా సాంగ్ సరే మిన్ని తల్లి నిక్కి ప్రైజ్ ది లార్డ్ మిన్ని తల్లి పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీయా రెడీ అక్క మేమందరం కూడా రెడీ రెడీగా ఉన్నాం నన్ను కలుపు 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 సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు ఓ వైఫై నన్ను కలుపు 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 సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు హై క్యాప్ తో వాట్సాప్ తో గేమ్స్ యాప్ తో టామ్ యాప్ తో హై క్యాప్ తో వాట్సాప్ తో గేమ్స్ యాప్ తో టామ్ యాప్ తో అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా ఓకే థ్యాంక్ యూ మిన్ని పిల్లలు ఎంత మంది పిల్లలు మరి వాక్యం ఉన్న యాప్స్ ఉన్నాయి మీ ఫోన్ లో వ్యర్థమైన గేమ్స్ ఉన్నాయేమో కదా మీ దాంట్లో కదా అవన్నీ కూడా తీసేయండి పిల్లలు మనకి దేవుని ముఖ్యం కదా సో ఈ సాంగ్ కూడా ఎంతో మీనింగ్ఫుల్ గా ఉంది కదా మన ఫోన్ లో ఎన్ని చెత్త యాప్లు ఉన్నాయో ఏ న్యూస్లు వస్తున్నాయో తెలియదు కానీ ఓకే మనము బైబిల్ ఉన్న యాప్స్ ని మరి ఇంటర్నెట్ అంతా కూడా దేవునికి మహిమకరంగా మనం యూజ్ చేసుకుందాం ఓకే వెరీ గుడ్ ఓకే మరి మీ బైబిల్స్ మీ బుక్స్ మీ పెన్స్ చూపించండి గబగబా నాకు నేను తీసేలాగా మీరు మాకు చూపించేయండి ఓ ఆనీ అలెక్స్ వావ్ వెరీ గుడ్ నానా ఇంకా ఇంకా ఎవరు ప్రిస్కిల్లా వాళ్ళు చూపిస్తున్నారు అన్నా గ్రేస్ వండర్ఫుల్ నానా అందరూ చూపించేస్తున్నారు ప్రజ్వల్ అక్క సూపర్ అక్క నేను అందరిని పించేస్తున్నాను వావ్ అందరూ మొత్తం బ్యూటిఫుల్ నాన్న అందరినీ నేను చూస్తున్నాను పించేస్తున్నాను నాన్న వెరీ గుడ్ ఓకే నిమ్మక్క హాయ్ 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 పిల్లలు హలో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరికి చాలా చాలా బాగున్నారు కదా ఈ రోజు నూతనమైన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని బట్టి దేవునికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం పిల్లలు సరేనా వాక్యం విందామా నేర్చుకుందామా ఎంత మంది సిద్ధంగా ఉన్నారు వాక్యం నేర్చుకోవడానికి పిల్లలు ఓకే అయితే మీరందరూ కూడా ఒక్కసారి నీళ్ళు చేయండి రెండు చేతులు జోడించండి కళ్ళు మూసుకుందాం ఇంకా పిల్లలు అటు ఇటు తిరిగేస్తున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి పిల్లలు చక్కగా మోకరించి ప్రార్థన చేద్దాం ఏసేని అడుగుదాం నాతో మాట్లాడండి ఏసే అని సకల ఆశీర్వాదాలకు కారణ పుత్ర సర్వ సృష్టికర్త మీ యొక్క ఘనమైన నామానికి వందనములు ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కూర్చుని బిడ్డలందరూ కలిసి వాక్యం నేర్చుకుని పోవచ్చుండగా మీరు మా అందరితో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి తండ్రి నన్ను నీ శిలువ చాటును మరియుపరిచి నీ పరిశుద్ధాత్మ కంచెలను తోడుగా ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు మీ పిల్లలు కూర్చోండి 3 2 1 మాట్లాడక ఉంటాను
చెప్పిన వాటిని వింటాను బట్టితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో. ఎంతమంది చేతులు కట్టుకున్నారు? చేతులు కట్టుకోకపోతే వాళ్ళు నిలబెట్టేక్క. అందరూ చేతులు కట్టుకున్నారు మక్క, నువ్వు లెసన్ స్టార్ట్ చేసేయచ్చు. సూపర్ 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 గా ఉన్నారు పిల్లలు. ఈ రోజు మనం ఒక వాక్యంలో నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఆ వాక్యము నేర్చుకునే ముందు మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని నా ఆశ పిల్లలు. అయితే అందులో ఆ వాక్యం నేర్చుకునే ముందు నేను చెప్పే వాక్య భాగం ఏంటంటే మత్తయి సువార్త 7:13-14 ఈ వాక్య భాగం రాయబడింది పిల్లలు. దాంట్లో ఒక రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలు ఏంటో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అది చూసినప్పుడు ఏ మార్గంలో మీరు ఉన్నారు, ఏ మార్గం అని తప్పిపోయి మనం ఏ మార్గంలోకి వెళ్ళాలనేది మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. సరేనా? విందామా మరి పిల్లలు. అయితే మీ నోట్స్ రెడీగా పట్టుకోండి పిల్లలు. మీ నోట్స్, మీ పెన్, మీ నోట్స్, మీ పెన్ తీసుకొని రెడీగా పట్టుకోండి. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాం, చెమక్క మాట్లాడు. ఓకే పిల్లలు, మీరందరూ రెడీగా ఉంచుకున్నారు కదా. మనం నిమ్మక్క చెప్పేటప్పుడు ఆ లెసన్ లో మనల్ని అన్నది కదా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి, అది ఏమై ఉంటది? జాగ్రత్తగా వింటే అది ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా పిల్లలు. కాబట్టి మనం అటు ఇటు కదలటం, మధ్యలో ఏదో తినడం, కొంతమంది తింటూ ఉంటున్నారు, కొంతమంది కాదు ఒకళ్ళిద్దరు. సో అలా తినే పని కూడా మనం చేయకూడదు. ఏసెస్ అనేదిలో కాసేపే కదా మనం ఉంటున్నాం, మిగతా అంతసేపు పడుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, తిరుగుతున్నాం కదా. ఈ కాసేపు మనం చాలా డిసిప్లిన్ గా మనం రెండు మార్గాలు ఏంటో చూద్దామా, చూసేద్దాం ఏంటో మరి. అప్పుడు బ్రాడ్వే అంటే చాలా పెద్దగా ఉంది. ఎప్పుడైనా మీరు హైవే మీద వెళ్ళారా? ఇరుకు మార్గం, చిన్న చిన్న సందర్భం నుంచి వెళ్ళడం మీకు ఇష్టమా? పెద్ద పెద్ద రోడ్ల నుంచి మీకు వెళ్ళడం మీకు ఇష్టమా పిల్లలు? చక్కవి చాలా ఉంటే ఆ రోడ్ల నుంచి వెళ్ళడం మనకు చాలా చాలా ఇష్టం కదా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది ఇరిగ్గా ఆ సందులోకి మనం వెళ్ళామనుకోండి, చిన్న చిన్న మురికి కాలాలు వస్తాయి, ఇంకేదో చెత్త చెదా అన్ని ఉంటాయా కదా. అలాంటి దారిలోకి వెళ్ళడం మనకు అసలు ఇష్టం ఉండదు. నాకైతే ఇష్టం ఉండదు అసలు. అందుకని ఎప్పుడు హైవే నుంచి వెళ్ళాలి, మీకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు అని అనుకుంటుంటారా పిల్లలు? అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పిల్లలు, హైవేలోకి వెళ్ళిపోదామా. చూడండి బ్రాడ్వే చాలా పెద్దగా ఉంది కదా పిల్లలు, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే చాలా సంతోషం అది. మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఈ రోడ్ పేరేంటి? హైవే కదా, బ్రాడ్వే. బ్రాడ్వే బ్రాడ్వే కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఈ బ్రాడ్వే చాలా చాలా అందంగా ఉంది శవక్క. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాలా లావ్ గా ఉన్నవాళ్ళు కూడా చాలా కష్టం, కానీ నాగా లావ్ గా ఉన్న వాళ్ళు ఇలాంటి దారిలో వెళ్తే ఈజీగా వెళ్ళచ్చు. చిన్న చిన్న దారిలో వెళ్ళాలంటే కష్టం నేను కదా. కాబట్టి మనం ఇరుకు మార్గా ఎంచుకోవడం చాలా కష్టం, ఈ దారి అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను పిల్లలు. మీరైతే ఎలా అనుకుంటున్నారు? ఓకే, చాలా విశాలంగా, చాలా అందంగా, చాలా బాగుంది కదా. అందరి నుంచి వెళ్తా ఉంటే ఎంత బాగుంటుందో, భలే భలే కనిపిస్తాయి అటువైపు ఇటువైపు. చూడండి పిల్లలు, కింద వరకు అయితే కనిపించట్లేదు. కెమెరా సెట్ చేయాలేమో, కొంచెం దూరం పెట్టాలేమో. సూపర్ సూపర్. చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారంటే రైట్ అంగడు ఉన్నాడు పిల్లలు. ఇక్కడ వేరు దూత వేషం వేసుకొని ఇక్కడ ఉన్నాడు. చాలా ప్రోత్సహిస్తే రండి రండి రండి, ఈ దారిలోకి రండి, ఇది చాలా చాలా బాగుంటుంది అని ప్రోత్సహిస్తా ఉంటాడు పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చివరికి ఏముంటది అంట పిల్లలు, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చివరికి ఏముంటది? నిత్య నరకం ఉంటారు పిల్లలు. బాబోయ్, అదైతే మేము రాము. అయితే చాలా బాగుంది దారి చూడడానికి, కానీ మేమైతే రాము అక్కడికి అని అంటున్నారు పిల్లలు. మీరు వెళ్తారా మరి ఈ దారిలోకి? అక్కడికి వెళ్తావా? నేను వెళ్ళను, అస్సలు వెళ్ళను. అమ్మో, ఇంకెవరైనా వెళ్తానంటున్నారా? ఎవరు అమ్మో అంటున్నారు. నిత్యార్థంలోకి వెళ్ళిపోతాం మన పిల్లలు. చాలా అందంగా ఉంది కదా, కానీ ఈ దారిలోకి ఎవరు వెళ్తారు పిల్లలు? చూద్దామా పిల్లలు. సిగరెట్ తాగుతున్నారు చాలా మంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాడ్ మ్యూజిక్, బ్యాడ్ మ్యూజిక్. మరి అలాగ ఎవరైతే వింటున్నారు, మరి ఎవరైతే చెడ్డ పాటలు వింటారు కదా, బ్యాడ్ మ్యూజిక్ చూసారా వింటున్నారు కదా ఈ పాప. ఇందులో ఎవరైతే ఈ చెడ్డ పాటలు వింటారో వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు? ఇందులోనే క్లబ్స్, పబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చెమక్క, ప్రజలక్క. ఎప్పుడైనా వెళ్ళారా మీరు అసలు? ఇలాంటివన్నీ ఈ దారిలోనే ఉంటే చాలా మజా మజాగా ఉంటారు ఇందులోకి వెళ్తే తెలుసా.
మరి వెళ్ళినంతే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు చూసారా, డ్రింక్ తాగుతారు ఇక్కడ. ఏంటి డ్రింక్ వాసన వస్తుంది అదే. అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళు అందరు కలిసి ఎంజాయ్ ఎంతో చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మూవీ కూడా చూస్తున్నారు. ఇంకా చాలా మంది అన్ని చేస్తారు కానీ వాక్యం మాత్రం వినట్లేదు పిల్లలు, వాక్యం మాత్రం వినట్లేదు. దాన్ని రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. ఏం చేస్తున్నారు, మత్తి పదార్థాలు తాగుతున్నారు, డ్రింక్ తాగేస్తున్నారు పిల్లలు. ఏంటిది వీరు ఇంకా కొంత ఈ చెవులు కూడా కంపు కొడుతున్నాయి. ఎందుకని చెడ్డ పాటలు బ్యాడ్ మ్యూజిక్ వాళ్ళు వింటా ఉన్నారు. ఈ నోరు కూడా కంపు కొడుతున్నాయి. ఏం చేస్తారు వీడి కదా సిగ్గాస్ కదా తాగుతున్నాడు. ఈ కళ్ళు కూడా కంపు కొడుతున్నాయి. ఏం చేస్తారు మూవీస్ చూస్తా ఉన్నారు పిల్లలు. అబ్బో వీళ్ళందరూ కూడా మొత్తం వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, పాపంలో మునిగిపోయారు, పాపం చేస్తారు. ఈ దారి చూడడానికి చాలా అందంగా ఉంటారు, విశాలంగా ఉంటది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా క్లబ్స్ పబ్స్ ఇంకా చాలా చాలా షికాయలు ఎంజాయ్మెంట్స్ అన్ని ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మన బతికినంత కాలం అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అని అంటే విచారకరమైన సంగతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతాము, నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతాం పిల్లలు. ఎక్కడికి వెళ్తాము, నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి వీడు ఏం చెప్తారంటే, నానా ఏం పర్లేదు దారిలోకి రా ఏం పర్లేదు అని చెప్పి పిలుస్తా ఉండి ప్రోత్సహిస్తా ఉంటాడు. ఒక తలంపు నీకు ఇస్తాడు, ఈ సిగరెట్లు కాల్చడం కానీ బ్యాడ్ మ్యూజిక్ ను వినడం వల్ల ఏమి కాలేదా అంటాడు. కానీ నేను నేను ఏం చేయాలా, మనం ఆలోచన కలిగి నలుపుగలి. అలా ఆలోచన కలిగిన మనం ఏమవుతామో ఆ మార్గంలో వెళ్ళకుండా చేసి సహాయం చేస్తాడు కదా. అయితే ఇది బ్రాడ్ వే, నేరో వే ఎలా ఉందో చూద్దామా. మరి నేరో వే చూద్దామా, కనిపిస్తుందా పిల్లలు మీకు? కనిపిస్తుంది. అట్లా అందంగా ఉంది కదా నేరో వే. కానీ నల్లటి సన్నగా ఉన్నోళ్ళు ఎలాగెళ్తారు, లాంగ్ ఉన్నోళ్ళు ఎలాగెళ్తారు ఇందులోకి, ఈ దారి సరిపోదు నాకు. చాలా విచారకరమైన సంగతి కదా. కానీ ఎవరు పిలుస్తున్నారు ఈ నేరో వేలో, ఎవరున్నారు పిల్లలు ఇరుకు మార్గంలో ఎవరున్నారు అని అంటే, ఏసయ్య ఉన్నారు ఇక్కడ. రండి పిల్లలు రండి, మీరందరూ ఈ ద్వారంలోకి మీరు రండి అని చెప్తాడు. రండి అంటే ఎవరైతే ఏసయ్య సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తానంటాడు పిల్లలు. ఏం ఇస్తారంట, నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు పిల్లలు. సారీ, ఇటర్నల్ లైఫ్. ఎవరైతే ఏసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి ఏమొస్తుంది, నిత్య జీవం వస్తుంది. ఎవరైతే ఏసయ్యని సొంత రక్షకుని అంగీకరిస్తారు కదా, అయితే ఏసయ్య నీ కోసం నా కోసం సిలువలో మరి రక్తంను కాచి ఆయన నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచారు, పునరుద్ధరణయ్యారు, మళ్ళా తిరిగి రాబోతారు పిల్లలు. అప్పుడు మళ్ళందరినీ తీసుకెళ్తారు ఈ నిత్య రాజ్యంలోనే మనం ఉంచుతారు పిల్లలు. దేనికి మహిమ కలిగిన గాక. అయితే ఈ దారిలో మనం వెళ్ళాలంటే కొంచెం ప్రయాసపడాలి, కొంచెం కష్టపడాలి, దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. అప్పుడప్పుడు సమస్యలు వస్తా ఉంటాయి, కన్నీరు వస్తుంది, వేదన దుఃఖము సమస్యలు అన్ని బాధలు మనకు వస్తారు. కానీ వాటి అన్నింటిలో కూడా నమ్మకంగా విశ్వాసంగా మనం దేవునిలో ఉంటే అవన్నిటి నుంచి ఆ బంధకాల నుంచి విడుదలిచ్చి మనం చక్కగా చేపట్టడం, ఇలా 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 నడుచుకుంటా ఎక్కడికి వెళ్ళిపోతాం. ఒక దినాలు మనం చనిపోయిన తర్వాత ఈ నిత్య జీవంలో మనం ఏసీ దగ్గర ఉంటాం. ఒకవేళ అలా కాకుండా ఈ మాటలు ఎవరు సూపర్ హీరో అన్న అంటున్నారు కదా, సూపర్ హీరో అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు వీడు. అలా తిరుగుతూ చెప్తాడు మీరు రండి, ఏమి పర్లేదు, ఈ మూవీ చూడండి ఎంత అట్రాక్టివ్ ఉందో, చాలా చాలా బాగుంటది రండి అని చెప్తాడు. ఈ బీర్ మీరు తాగండి చాలా చాలా బాగుంటది, కొడక కదా చాలా బాగుంటుంది అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇంకా ఏం చేసి బ్యాడ్ మ్యూజిక్, ఒకవేళ ఈ పని పెద్దోడు చేయొచ్చు కదా, యవనస్తులు చేయొచ్చు, కానీ ఈ పని పిల్లలు కూడా చేస్తున్నారు కదా పిల్లలు. ఈ బ్యాడ్ మ్యూజిక్ అనేది మనం అసలు వినకూడదు పిల్లలు. అవి వింటూ దేవుని పాటలు మర్చిపోతున్నారు, దేవుని మాటలు విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలా, ఇట్లా పెట్టుకొని బయట వాళ్ళకి ఏమీ వినిపించకుండా నీకు నీవే వినిపించేలాగా పెట్టేసుకొని ఆ చెత్త పాటలన్నీ నువ్వు వింటా ఉన్నావు కదా. అయితే ఇలా వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా నడుచుకుంటూ నడుచు చెవుల్లో పెట్టుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తావు, సడన్ గా ఒక దినాన్ని చనిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే ఈ నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ నిత్య నరకాగ్ని, అక్కడ మంటలు మండుతూ ఉంటాయి, పురుగు చావగా అగ్ని ఆరదు, అక్కడనే ఉండిపోతావు తెలుసా. అందుకని ఏం చేయాలి మనం, ఇక్కడ నుంచి బయటపడాలంటే ఒక ప్రక్కన వీడు ఈ సైతాన్ కూడా మాట్లాడుతున్నాడు, ఒక ప్రక్కన దేవుడు కూడా ఏసై కూడా మాట్లాడుతున్నాడు. అంటే పిల్లలు మీ నా ఎద్దకు రండి, నేను మీకు శాంతి కలిగ చేతులు అంటున్నాడు.
ఎందుకని ఈ దారి నుంచి మనం వెళ్తా ఉంటే ఒక రోజు ఇక్కడ సన్సెట్ ఇంతేం స్థుతిస్తా ఉంటే అప్పుడు నెమ్మది మనకి వస్తుంది ఆ మాట వినకుండా ఇక్కడ నుంచి మనం ఇలా ఇలా వెళ్ళిపోతా ఉంటుంది దాని మనకి నెమ్మది అనేది ఉండదు ఈ నిత్య నరకంలో మనం పగపగా మండిపోతా ఉంటాం ఎంత భయంకరంగా మనం గట్టిగా అరిచినా కానీ ఎవరు మన నరకుల మీద ఎవరు మనం రక్షించే వాళ్ళు అక్కడ నేనే లేరు మనం బ్రతికి ఉన్నప్పుడే నాకు ఈ దారి కావాలా ఈ దారి కావాలా మనం ఎంచుకోవాలి పిల్లలు ఈ దారి బ్రాడ్వే చూడడానికి చాలా అందంగా ఉంటారు చాలా సౌకర్యవంతంగా ఉంటారు కానీ ఇది అసలు మంచిదే కాదు పిల్లలు ఇది చాలా చాలా నేరోగా ఉంటారు చాలా కష్టంగా ఉంటారు కానీ ఇది చాలా మంచి పిల్లలు ఇప్పుడు మీరు ఏ దారి మీద ఎంచుకుంటున్నారు పిల్లలు ఇదా ఇదా ఇది చాలా బాగుంది కదా పిల్లలు అక్క పిల్లలు ఏం చెప్పారు ఇది చాలా బాగుంది కదా పిల్లలకి ఇది నచ్చలేదు ఎవరికి వద్దంటున్నారు విశాల మార్గం వద్దంటున్నారు కాదు కాదు ఇరుకు మార్గంలోంచి వెళ్తానంటున్నారు విశాల మార్గం అయితే వద్దంటున్నారు ఈ ఇరుకు మార్గంలోకి వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడప్పుడు కష్టం వస్తా ఉంటది కానీ ఆ కష్టాల్లో దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు హల్లెలూయా అంత రక్షకంగా అన్ని చూస్తారు వాళ్ళకి దేవుడు సిలువలో మన కొరకు మన రక్తం కాచి ప్రాణం పెట్టారు కదా ఆ సిలువలో మన పాపముల కొరకు ఆయన మరణించారు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించి నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తాను అంటున్నారు పిల్లలు ఈ వాక్య భాగం ఎక్కడ ఉందనుకున్నా ఒకసారి మీరు అందరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేయండి పిల్లలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం పిల్లలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ పేజీ కొత్త బంధంలో 8వ పేజీలో రాయబడింది పిల్లలు ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకున్నాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే మరి దాని కనుగొని వారు కొందరే మరి పిల్లలు మరి వాక్యాన్ని మనం విన్నాం కదా పిల్లలు సరిగ్గా మనం విన్నాం కదా అయితే మనం ఏం చేయాలి వాక్యంలో మనం భద్రపరచుకోవాలి ఈ ఇరుకు మార్గంలో ఉందామా మరి ఈ ఇరుకు మార్గంలో ఉందామా ఈ విశాలమైన మార్గంలో ఉందామా ఎక్కడ ఉందాం మనం పిల్లలు అడుగుదామా ఈ రోజు దేవుని క్షమాపణ అడుగుదామా నేను చాలా సార్లు ఈ విశాల మార్గాన్ని ఎంచుకుని నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించండి చెప్పిన మాట వినకపోవడమే పాపం అటువంటి పాపంలో మనం ఉండిపోయాం కదా ఈ రోజు అడుగుదామా ఏసైని చాలా సార్లు నేను చెడ్డ మాటలు చెడ్డ పాటలు నేను విన్నాను చెడ్డ మాటలు నేను మాట్లాడాను వాక్యాన్ని వినకుండా నేను అటు ఇటు వెళ్ళిపోయాను నిన్న వాక్యాన్ని అక్కడే వదిలిపెట్టేశాను నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదామా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు మోకరించండి ఒక్కసారి మనం తర్వాత కంటి వాక్యం కూడా నేర్చేసుకుని వెళ్ళిపోదాం పిల్లలు ఒక్కసారి ఎక్కడ వాళ్ళు అక్కడ మోకరించండి ఒక్కసారి పిల్లలు అందరం కూడా ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం ఆయన యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా ఇంతవరకు మీరు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రములయ్యా మాకు తండ్రి తెలియపరిచిన యొక్క వాక్య భాగాన్ని బట్టి నీకు వందనములయ్యా మరి విశాల మార్గం ఎంతో చక్కగా అందంగా ఉంది కానీ తండ్రి ప్రభు అందులోకి వెళ్ళినప్పుడు భయంకరమైన జీవితం ప్రభువా మా మరణం తర్వాత ఉన్న యొక్క భయంకరమైన జీవితాన్ని బట్టి మీ సన్నిధి కోసం మమ్మల్ని క్షమించండి మా పాపములు క్షమించండి చెప్పిన మాట వినకుండా ఎన్నోసార్లు మేము పొరపాటు చేసాం ప్రభువా మమ్మల్ని క్షమించి అడుగుతున్నాం ప్రభువా అలాగే తండ్రి ఈ ఇరుకు మార్గం ఎంత కష్టమైన అయినప్పటికీ నీ తండ్రి నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దులేదన్నావు కనుక తండ్రి ప్రభా మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాం కనుక తండ్రి నిత్య రాజ్యంలోకి మేము ఎలా రావాలో మీరే తండ్రి మా చేయి పట్టుకుని ముందుకు నడిపించమని చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ పాదము చెంత పెట్టుకుంటూ ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ పిల్లలు క్రైస్తరాడు పిల్లలు వాక్యాన్ని కూడా నేర్చుకుందామా వాక్యం కూడా తీయండి పిల్లలు ఒక్కసారి రోమపత్రిక 2వ అధ్యాయము ఎక్కడుంది 134వ పేజీలో ఉంది 7వ వచనము సత్క్రియను ఓపికగా చేతు మహిమను ఘనతను
అక్షయతను వెనుక వారికి నిత్య జీవము నిచ్చును. కాబట్టి మనం ఏం చేయాలా, మహిమను ఘనతను అక్షయతను వెతకాలి పిల్లలు. అలా వెతికినప్పుడు మనకేమొస్తుంది, నిత్య జీవము వస్తుంది. కనుక ఈ రోజు మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నాము, నేర్చుకున్నాము దేవుడి సన్నిధిలో. కాబట్టి మనకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, యేసుని అడుగుదామా పిల్లలు. సంతోషంగా ఉన్నారు మీరు అందరూ కూడా, హల్లెలూయా ప్రైస్తున్నాడు. ఒకసారి మరొకసారి కంటతో వాక్యాన్ని చెప్పుకుందాం. రోమాపత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. కాబట్టి మనం ఈ రోజు మహిమను అంటే ఏంటి పిల్లలు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆ మహిమను మనం పాపం చేసి పోగొట్టుకున్నాం కనుక ఈ రోజు మళ్ళీ ఆ మహిమ కొరకు దేవునిని మనం అడగాలి పిల్లలు. ఘనత ఆయన ఘనతకు అర్హుడు గనక దేవా, నీకు వందనములు. అట్టి ఘనత కలిగిన రాజా నీకు వందనాలని చెప్పి ఆయనకు వందనాలు చెప్తాం. అక్షయత కలిగిన దేవుడు ఆయనను మనం ఎదికినప్పుడు ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. కనుక పిల్లలు మీరు ఈ వాక్య భాగాన్ని రేపు మీరు రాసుకుంటండి, మరి మెమరీ వర్స్ మీరు రాసుకోండి, మళ్ళీ పెడతాను పిల్లలు. అలాగే ఇప్పుడు మీరు చక్కగా అదంతా చూసారు కదా, బ్రాడ్వే నేరో అని, అది మీరు చక్కగా నేను ఫోటో పెడతాను, మీరు అది చూసి మీరు చక్కగా వేసుకొని రావాలి. సరేనా? అయితే ఏ దారిలో మీరు ఉన్నారో ఆ దారిలో మీ ఫోటో పెట్టండి, లేదంటే ఉంటే చిన్న బొమ్మ వేసి అక్కడ మీరు పెట్టండి పిల్లలు. సరేనా? ఓకే పిల్లలు, బాయ్ 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 ఫ్రెండ్స్. ఓకే ప్రజలు, అక్క పిల్లలు ఇప్పుడు మీరు ఎలా విన్నారో తెలిసిపోద్దు పిల్లలు. రివ్యూ గేమ్ కి రెడీ అవ్వండి. శ్యామక్క మరి మన బాయ్స్ సపోర్ట్ చేస్తే మీరు మాటలు చెప్పండి అక్క. బాయ్స్ మనందరం ఒకటి, ఎవ్వరు ఓడిపోకూడదు. అలెక్స్ జాయిన్, జాయిన్ సుజాన్, ఇంకా ఎంతమంది బ్యాట్ బాల్ తెచ్చుకున్నారు. జోనతన్ రెడీగా ఉండు. జాయ్, జాయ్ ఎక్కడున్నాడు గుడ్డోడు? అగో చిన్ని తమ్ముడు కూడా వచ్చాడు, పెర్సిస్ వాళ్ళ గుడ్డి తమ్ముడు కూడా. మా పార్టీ, yes boys, come on boys. ఎవరు స్నేహిత, సన్నిహిత స్నేహిత్ వాళ్ళ బ్రదర్ ఒకడు ఉన్నాడు, నగేష్ ఉన్నాడు, హెప్సిబా అండ్ వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారు. ఓ చాలా మంది ఉన్నారు, పర్లేదు. శాంసియాన్, ఏంజాయిల్, జోయస్, పిల్లలు కాన్సన్ట్రేట్ చేశారు తెలిసిపోద్ది రివ్యూ గేమ్ లో. ఇప్పుడు ప్రజ్వల్ అక్క, మనకి బిన్నీ అన్నయ్య కూడా ఉన్నాడు. ఓ అవును, పెద్ద కొడితే ఇప్పుడు. ఓ నీరజ్ కూడా ఉన్నాడు, ఇంకేంటి. అయితే నువ్వు ప్రశ్నలు అడుగుతావు అక్క. నేను అడగన్నా? అడుగు అడుగు, వద్దులేండి. ఎవరు బాయ్స్? బాయ్స్ ఎవరు? నీరజ్ బిన్నీ అన్నయ్యా బాయ్సా? బాయ్స్ పార్టీ, మేమందరం గర్ల్స్ పార్టీయా. ఓకే, నేను ప్రజ్వల కూడా మీ పార్టీ కాదు. ఎవరు? నేను ప్రజ్వల అక్క కూడా నీ పార్టీ కాదు, మేమందరం వేరు. గర్ల్స్ పార్టీయా? ఓకే, విన్నర్ చెప్పేసుకుందాం మనం. ఫస్ట్ విన్నర్ బాయ్స్ చెప్పండి. బాయ్స్ జాయిన్ అండ్ జాయిన్. అయ్యో ఇలా కాదురా మనం, ఇలాగరా రెడీగా ఉన్నారా లేదా మీరు? అయ్యో ఎలా అన్నారా, ఎంత మంది రెడీగా ఉన్నారు ఇప్పుడు? అర్థమని గెలవాలి మనం. ఓకే ఓకే, రెడీయా? చెప్పక్క నువ్వు వేస్తున్నావా? నువ్వే చెప్పి. ఓకే పిల్లలు, మన ఒక రెండు మార్గాల గురించి నేర్చుకుం కదా, రెండు మార్గాల పేర్లు చెప్పండి. ఓకే, సామ్ జియోన్ కి ఇద్దాం అక్క ఛాన్స్. ఓకే సామ్, ఇటర్నల్ లైఫ్ ఇంకా బ్రాడ్వే నారోవే. వెరీ గుడ్, బ్రాడ్వే నారోవే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది కావాలి? ఓకే, నువ్వు బ్యాటింగ్ చేస్తావా బౌలింగ్ చేస్తావా? సామ్ బౌలింగ్ అంట. బౌలింగా? ఓకే 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 ఓకే, రెడీ? ఏదో చెప్పు జియాన్, సామ్ జియాన్ ఏది కావాలో చెప్పు. జియాన్ రెడీగా ఉన్నాడు, బాల్ పట్టుకొని విదుతున్నాడు, విదుతున్నాడు, ఇంకా బాల్ వేయడం రెడీగా ఉన్నాడు. అంతలోనే ఆటంకం వచ్చేస్తున్నాయి. చెప్పురా జియాన్,
చెప్పాలి. శాంజియా నీకు ఏది కావాలో చెప్పు. స్టాప్ స్టాప్ అదే అక్క అదేనంట. ఆఖరి బాల్ ఎంచుకున్నాడు. ఇప్పుడు శాంజియాకి ఎన్ని రన్స్ వచ్చినాయో చూద్దాం. పట్టుకొని రెడీగా ఉన్నాడు. చాలా చాలా రన్స్ తీసే చాలా ఎదురు చూస్తా ఉన్నాడు. వేసాడు బాల్ వేసాడు. చెయ్యి కనబడి అట్లా ఎటు ఎటు అయ్యో క్లీన్ బాల్ ఏం శాంజియాన్ మనం ముందే ఓడిపోయాం. క్లీన్ అవుతామని చెప్పాం కదక్కా. చూద్దాం పిల్లలు రెడీగా ఉన్నారా? అయితే బ్రాడ్వే లో ఎవరు చెడ్డ పని చేయడానికి ప్రోత్సహిస్తున్నారు పిల్లలు? షర్లిన్ షర్నిల్ షర్లిన్ తల్లి. వీడియో ఆన్ చేయలేదు. ఓకే ఫైన్. శ్రేష్ట అండ్ సంహిత చెప్పండి అన్న ఆన్సర్ చెప్పండి. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఆ గేట్ దగ్గర ఎవరున్నారు? బ్రాడ్వే లో సేటన్ ఉన్నాడు అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరేంటి నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావా బౌలింగ్ చేస్తున్నావా? బ్యాటింగ్ అక్క. బ్యాటింగ్ ఓకే. నీ పేరేంటి? శ్రేష్ట అక్క. శ్రేష్ట శ్రేష్ఠ శ్రేష్ట శ్రేష్ట ఓకే. శ్రేష్ట బ్యాటింగ్ చేస్తానికి పరిగెత్తుతుంది, వెళ్ళింది గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది, బ్యాట్ పట్టుకుంది, మరేదో చూస్తుంది, వేస్తే బౌల్ కి ఎలా కొట్టాలో సిక్స్. ఎదురు చూస్తా ఉంది నేను. ఎంత ఎన్ని పాయింట్స్ నేను తేగలను. గర్ల్స్ విన్ అవ్వాలని ఎదురు చూస్తా ఉంది శ్రేష్ట. సూపర్ సూపర్ గా బ్యాట్ బాల్ విసిరి కొట్టింది. అయితే ఏమైందంటే బాల్ పట్టుకున్నాడు. సారీ 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 అబ్బా ఎంత నవ్వస్తుందో. నెక్స్ట్ మేమే విన్ అవుతాం. ఓకే బాయ్స్ బాయ్స్ రమ్మని ఎవరు ప్రోత్సహిస్తున్నారు పిల్లలు? నానా నిమ్మకు క్వశ్చన్ ఇస్తారు ఆన్సర్ చెప్పు. నేరోవేలోకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? రండి 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 నా ఇద్దకు రండి అని. జీసస్ జీసస్ వెరీ గుడ్ జీసస్ చెప్పినా ఏం చేస్తాను? బ్యాట్ కావాలా బాల్ కావాలా? జోషి చాలా హుషారుగా ఉన్నాడు. జోష్ జోష్ గా ముందుకు వస్తా ఉన్నాడు. తను పట్టుకొని ఏదేమైనా నేను రన్ చేయాలి, ఒక్క రన్ అయినా రెండు రన్లు నేను చేయాలి, సిక్సర్ కొట్టాలని ప్రాస పడుతూ వచ్చేసాడు. బ్యాట్ పట్టు పరిగెత్తాడు పరిగెత్తాడు. వన్ రన్ చేశాడు. ఓన్లీ వన్ రన్ తో ఆగిపోయాడు అక్కడ. లేదు కొత్త పిల్లలకి ఛాన్స్. బాయ్స్ ఆడినావు కదా, మీ ఫ్రెండ్స్ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆడాలి. సాత్విక్ చాలా ఆశపడి వచ్చాడు. వాడు ఒక రన్ చేశాడు, నేను కూడా ఏదో సాధించాలనుకున్నాడు. కానీ వాడు సాధించింది ఏంటో తెలుసా? మాకు క్వశ్చన్ సెకండ్ లైన్
line third, the second line third. Yes, yeah, stop, stop. Okay, వాడు అనుకుంటాడు నేను ఏమైనా సాధించగలను అనుకున్నాడు ముందుకు వచ్చాడు వన్ ప్లస్ టూ త్రీ చేశాడు అయితే త్రీ ఇంకా రెట్టింపు చేయాలనుకున్నాడు కానీ వాడు చేసింది ఏంటో తెలుసా ఈ రోజు బిన్నీ అన్నయ్య నీరజ్ అన్నయ్య కలిశారు కదా అందుకే ఎలాగైతే వాళ్ళిద్దరికి కళ్ళకు గంతులు కట్టేద్దాం ఏం కనపడకుండా సరేనా బిన్నీ అక్క కచ్చే అక్క మన ఆడపిల్లలు గెలవట్లేదు అక్క ఏదో చేసే అక్క వాళ్ళిద్దరికి ఓకే మళ్ళీ ఇప్పుడు ఎవరు పిల్లలు మీరు ఆడతారా బస్ వెళ్ళిపోవాలా ఓకే జాన్ సమర్పణ్ సెవెన్ రన్స్ లో మీరు బాయ్స్ సెవెన్ రన్స్ లో ఉన్నారు ఇంకా ముందు జాన్ సమర్పణ్ అక్క నానా చెప్పు కనపడట్లేదు అక్క షక్ అవుతుంది నిమ్మక్క మీరు ఫింగర్ పెట్టండి అక్క సమర్పణ్ సమర్పణ్ చాలా ప్రయాసపడ్డాడు నేను ఏదేమైనా చేయాలనుకున్నాడు అక్కడ ఎన్ని వచ్చింది అక్క త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ రన్స్ ఉన్నాయి అయితే సమర్పణ్ వచ్చాడు వాడిని ఏదో ఒకటి చేయాలని ఆశపడి వచ్చాడు ముందుకు వచ్చాడు కానీ ఏమైందో చూసేద్దామా పిల్లలు సిక్స్ రన్స్ నువ్వు వచ్చి ఏదో చేసేసావు అన్నయ్య ఇక్కడ మాకు నేను ఎలాగైనా తీసేయాలి మినీ అక్క తీసే అక్క నేను అక్కడ పాయింట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి అక్క మందే మందే ప్రజల రే బాయ్స్ ఓకే మినీ అక్క నేను ఇద్దరు కలిసి మా పార్టీ గర్ల్స్ పార్టీ ఎలా గెలవరో మేము చూస్తాం ఇప్పుడు గర్ల్స్ పాయింట్ ఓకే బ్రాడ్వే లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటివి ఎలాంటివి ఉంటాయి స్మోకింగ్ డ్రింకింగ్ వెరీ గుడ్ మూవీస్ ఇంకా చాలా చాలా ఉంటాయి పిల్లలు కొన్ని మాత్రం నేను అక్కడ పెట్టాను ఇంకా చాలా చాలా ఉంటాయి అవన్నీ దాటుకొని అక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాం కానీ చివరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఇంటర్నల్ డెత్ లోకి వెళ్ళిపోతాం కదా అందుకని అది మనం విడిచిపెట్టాలి ఓకే యానీ వచ్చేసి అదే పెద్దమ్మా యానీ వచ్చింది చాలా చాలా పాయింట్స్ సంపాదించాలి గర్ల్స్ ని ఎలాగైనా ఒక లక్ష్మి దాంతి లక్ష్మీబాయి లాగా ముందుకు వచ్చింది ఈ పోరాటంలో గెలుపు నాదే అనుకుంటున్నాను అంటే లూజర్ లూజర్ అన్న కేకలే మిగిలాయి పిల్లలు మీకు ఎంత స్టార్ట్ చేస్తామ్మా రాన్స్ మిండి అక్క ఒకటే ఛాన్స్ ఎంత అన్యాయమో చూసారా మిన్ని అక్క మిగిలింది రేపు కంటిన్యూ చేద్దు సపోర్ట్ రావట్లేదు బాయ్స్ ఏం చేస్తున్నారు చెప్పండి స్టాప్ ఎవరు మాట్లాడారు నాకు అర్థం కాదు గ్రీష్మ అక్క జ్యోతి అండ్ గ్రీష్మ ఏమైనా కానీ మేము పాయింట్స్ సాధించాలని పరిగెత్తుకుని వచ్చారు బ్యాట్ కానీ మధ్యలోనే వాళ్ళు ఏమైపోయారంటే ఈ రోజు ఎవరో ఏదో ఎవరికి ఇప్పుడు ఇది గర్ల్స్ కా బాయ్స్ కా క్యాచ్ అవుట్ ఓకే శ్యామక్క నువ్వే అన్నావు అక్క ఆట ఆపేద్దామని అందుకని ఇలాగ అయిపోయింది అక్క సరే చెప్దాం పిల్లలు రేపు వద్దని చెప్దాం ఎలాగైనా కానీ బాయ్స్ మనం బీట్అవుట్ చేసేద్దాం ఓకే నా రెడీగా ఉండండి విన్యాన్య నీరజన్య చెప్తాం రేపు చెప్తాం మీ పని సరేనా ఓకే 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 సరే చాలా బాగుంది క్రికెట్ రేపు మళ్ళీ ఆడుకుందాం పిల్లలు ఎలాగైనా బాగా ప్రాక్టీస్ చేసి రండి రేపు మనం ఆడేద్దాం ఓకే
నానా మరి తెలుగులో రూత్ అండ్ జాయ్ లార్డ్స్ ప్రేయర్ చెప్తానన్నారు, ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు? ఓకే, రిషిత తల్లి. రిషిత ఇంగ్లీష్ లో చెప్తావా తల్లి? అక్క నేను రేపు తెలుగులో చెప్తా. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారో అడుగుతున్నాను నాన్న. చూపిస్తుంది శామ్జియోన్ చూపిస్తున్నాడు. ఓకే శామ్జియోన్ కి ఇద్దాం అక్క, శిలోనికి మొన్న అయింది. ఓకే శ్యామక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే పిల్లలు, మరి అన్ని రకాలుగా ఎంజాయ్ చేసాం కదా, ఫైనల్ గా మనం ఏసే బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోవాలి అని అంటే చాలా కుదురుగా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఏసైతో మనం మాట్లాడేస్తే అన్నిటికీ థ్యాంక్స్ చెప్పేస్తే బోల్డ్ బ్లెస్సింగ్స్ మనకి. ఓకేనా పిల్లలు, ఆర్ యూ రెడీ? ఓ ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి సాయంత్రం సమయంలో బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో సంతోషంతో నీ సన్నిధిలో గంతులు వేస్తూ ప్రభు అనేక విధాలుగా నీ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు ప్రభా. పాటల ద్వారా కానీ తండ్రి, ప్రార్థన ద్వారా కానీ ప్రభా, మరి యాక్టివిటీస్ వలన కానీ తండ్రి, అనేక రకాల వాక్యాలు వినటం వలన ప్రభు వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటుండగా తండ్రి, మరి అన్ని రకాల అంశాల్లో వాళ్ళు పాల్గొనటానికి వారందరికీ నువ్వు ఎంతో ఆసక్తిని ఇచ్చావు ప్రభా, సమయాన్ని ఇచ్చావు తండ్రి. అందుకు నీకు స్తోత్రాలు. వెనుక నుండి సపోర్ట్ ఇస్తున్నటువంటి పేరెంట్స్ ని, బ్రదర్స్ ని, సిస్టర్స్ ని అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతో కృపలో ప్రభా, బిడ్డల్ని ఎదుగుదలలో తండ్రి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ప్రభా, అందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి, మరి సమయంలో మరి ఒకసారి శ్రీనివాస్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి ఆ బ్రదర్ కి మీరు ఎంతో నెమ్మదినిచ్చారు ప్రభా, ఇటువంటి కోవిడ్ సింప్టమ్స్ లేకుండా నానా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఎంతో కృపలో ప్రభా బిడ్డను భద్రపరుస్తున్నావు. అలాగే మిగిలిన కుటుంబాన్ని అంతటిని మీరు దీవించండి, నీ సంరక్షణలో బిడ్డలందరినీ భద్రపరచండి. అలాగే తండ్రి, మరి ఇంకా ఎవరైతే ప్రభా సఫరింగ్ లో ఉన్నారో ప్రభా, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా మీరే సహాయం చేయండి. అలాగే బ్లెస్సింగ్ బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. చిన్న బిడ్డ ప్రభు ఎంతో దుఃఖంలో ఉంది తండ్రి, ఆ బిడ్డకు కావాల్సిన ఓదార్పు మీరు దయచేయండి తండ్రి. యేసయ్య మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. చేరిన మేమందరము కూడా తండ్రి, మరి విరిన వాక్యాన్ని మా హృదయాల్లో ప్రభు లైఫ్ అంతా గుర్తుంచుకోవడానికి తండ్రి, విశాల మార్గము ఇరుక మార్గము అనే వ్యత్యాసాన్ని మేము తెలుసుకుంటూ మా అడుగులు వేయటానికి తండ్రి, మేము ఏ మార్గంలో వెళితే మాకు క్షేమకరము పరలోక రాజ్యం మాకు అందగలదో మేము తెలుసుకుంటూ అడుగులు వేయడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. ఈ రోజు మాకు ఇస్తున్న దీవెనలు బట్టి, ఇంకా ఇవ్వబోతున్న అనేక దీవెనలు బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నకు కావాల్సినటువంటి ప్రభు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరే దయచేయండి ప్రభు, దయచేయండి తండ్రి. ఇంకా కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నాన్న, మరి అనేక కార్యక్రమాలు ఈ విషయంలో జరుగుతుంటుండగా జూమ్ యాప్ ను బట్టి కూడా నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి నీకు స్తుతులు, అలాగే జరగబోయే కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా నీకు ముందుగానే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హాలోడ్ బి దేర్ నేమ్, దయ కింగ్డమ్ కమ్, దయ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. గివ్ us this day our daily bread and forgive us our debts as we forgive us our debtors. Lead us not into temptation and deliver us from evil. For the kingdom and the glory forever and ever. Amen. పరలోకం అందన మాటంటే నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త పరలోకం అందరు నెరవేనట్లు భూమి అందరు నెరవేను గాక, మన దీని ఆహారము నేడు మాకు దయచేయను, అపరాధం క్షమించు వాటి ప్రకారం అపరాధం క్షమించు, శివతో నీకు తీగ కీలు ప్రకటించు, ఎందుకంటే మా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీదైనా. ఆమేన్. అన్న లేరంటావా? లేరక్క. ఓకే పిల్లలు అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా నీడుగా ఉండి మనలందరినీ సంరక్షించును కాక, ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు.